హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వాని చిన్న చిన్న మార్పులతో టేస్టీగా ఎలా చేసుకోవాలన్నది చూపిపోతున్నాను. ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా, సింపుల్గా క్యారెట్ హల్వాని ఎలా చేసుకోవాలన్నది. ఒకవేళ ఎవరైనా ఆ వీడియో కనుక చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలన్నది చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు క్యారెట్ తీసుకుంటున్నానండి. ఇక్కడ హాఫ్ కేజీ క్యారెట్ని తీసుకొని పైన పీల్ మొత్తం కూడా తీసుకోవాలి, సైడ్స్వి మొత్తం కూడా తీసేసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ తురుముకునే స్టాండ్ ఒకటి తీసుకొని చక్కగా తురుముకోవాలన్నమాట. ఇలా కనుక ఒక స్టాండ్ ఉంటే చాలా ఈజీగా తురిమేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ స్టాండ్తో క్యారెట్స్ మొత్తం కూడా తురిమేసుకుందాం. ఇలా తురుముకోవడం వల్ల హ్యాండ్ పెయిన్ కనుక వస్తే వీటిని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో అయినా వేసుకొని ఇలా చేసుకోవచ్చండి. సో ఇక్కడ మొత్తం కూడా క్యారెట్ని తురిమేసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు పలుకుల్ని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోండి. జస్ట్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుముని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా వాటరు కంటెంట్ లేకుండా కొద్దిగా వాటర్ ఉన్నంత వరకు ఉడికించుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలండి. ఇలా పాలు యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీకు పాలు ఇష్టం లేకపోతే మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు ఈ పాల ప్లేస్లో, లేదంటే కోవాని యాడ్ చేసుకోవచ్చు. ఇలా టేస్టీగా చేసుకోవాలంటే అలాగైనా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను పాలు వేస్ట్ చేస్తున్నా కాబట్టి ఇలా చూపిస్తున్నాను అన్నమాట. సో ఇలా పాలు వేసుకున్న తర్వాత ఇలా దగ్గర పడేంత వరకు కూడా బాగా కుక్ చేసుకోవాలి. మనకి స్మూత్గా సాఫ్ట్గా ఉండాలండి పట్టుకొని చూస్తే, అంతవరకు ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. 1/2 కేజీ క్యారెట్కి 1/4 కప్పు దాకా షుగర్ యాడ్ చేస్తున్నానండి. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే మరికొంచెం యాడ్ చేసుకోవచ్చు, 1 or 2 టేబుల్ స్పూన్స్ వరకు. ఇప్పుడు మరోసారి మిక్స్ చేసేసుకొని షుగర్ మెల్ట్ అయిపోయి అది కూడా పూర్తిగా దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోండి. వాటర్ లేకుండా కంప్లీట్గా కుక్ అయిపోయింది కదండి, ఈ టైంలో కొంచెం 1/2 టేబుల్ స్పూన్ ఆల్కహాల్ పొడి వేసుకొని మరొకసారి కలుపుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని బాగా కలుపుకోండి.
ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ ప్రాసెస్లో చేసుకుంటే టైం ఎక్కువ పడుతుంది, కానీ టేస్ట్ అయితే మటుకు చాలా బాగుంటుంది. మీరు కనుక నెక్స్ట్ టైం క్యారెట్ హల్వా చేసుకునేలాగైతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా ఇష్టపడతారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో అన్నది నాతో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది అనమాట. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్విక్ రెసిపీస్ కోసం గౌతమ్ కుకింగ్ బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.